పత్తి కొనుగోళ్లు వేములవాడ వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రారంభిస్తున్నామని జిల్లా మార్కెటింగ్ అధికారి పాషోద్దీన్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వ్యవసాయ మార్కెట్ యార్డులో జిన్నింగ్ మిల్ యజమానులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమంతులు హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పత్తి రైతులు గ్రామాల్లోకి వచ్చే దళారులకు పత్తిని తక్కువ ధరకి అమ్మి మోసపోవద్దన్నారు. వేములవాడ మార్కెట్ యార్డులో సోమవారం నుండి పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైతులు నేరుగా పత్తి అమ్మకాలు జరపవచ్చని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ప్రైవేట్ పత్తి కొనుగోలు ఏర్పాటు చేయుటకు ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ప్రస్తుతం చూస్తే ఈ పత్తి సీజన్ 2021-22 ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 6025 రూపాయలు ఉంది. ఓపెన్ మార్కెట్ రేట్ కూడా మనకు దగ్గరున్న అని జమ్మికుంట మార్కెట్ కానీ మనకు చొప్పదండి కానీ 6500 నుంచి 7000 దాకా ఓపెన్ మార్కెట్ రేట్స్ నడుస్తున్నాయి. ఇదే ఉద్దేశంతో ఏంటంటే రైతు సోదరులకు వేములవాడ మార్కెట్ యార్డులో రైతులకు మంచి ధర కల్పించాలనే ఉద్దేశంతో వ్యాపారస్తులు ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశంలో వ్యాపారస్తులు కూడా మాకు ఏంటంటే సోమవారం నుంచి వేములవాడ మార్కెట్ యార్డులో ప్రైవేట్ పత్తి కొనుగోలు ప్రారంభిస్తామని వాళ్ళు మాకు మాట ఇచ్చారు. దానికి తగ్గట్టు మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇది కాక మనకు జిల్లా కలెక్టర్ గారు ఏంటంటే విలేజ్ లెవెల్లో ఏదైతే దళారులు తక్కువ ధరకి రైతుల దగ్గర పత్తి కొనుగోలు చేస్తున్నారో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చారు. మేము కూడా టీమ్స్ ఫామ్ చేసి లీగల్ మెట్రాలజీ మార్కెటింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ట్రేడర్స్తోని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డిఎంఓ గారు షాబుద్దీన్ గారు, సిరిసిల్ల మార్కెట్ సెక్రటరీ సత్యనారాయణ గారు, మరి వేములవాడ ట్రేడర్స్ను అందరు పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు పత్తి సీజన్ స్టార్ట్ అయిన సందర్భంగా సీసీఐ కొనడం కొంచెం లేట్ అయ్యే ఆలోచన ఉంది కాబట్టి కలెక్టర్ గారు గ్రామాలలో రైతులు నష్టపోకుండా ఉండద్దనే ఉద్దేశంతో ఇంటి గ్రామాలకు వచ్చి దళారులకు అమ్మకుండా ఉండడాని కోసం ఈ ట్రేడర్స్ సహాయం తీసుకొని సోమవారం నుండి వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీలో పత్తి కొనుగోలు ప్రారంభించడం జరుగుతుంది. ఇట్టి అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకొని మంచి ధర పొందాలి. ట్రేడర్స్ కూడా మా మార్కెటింగ్ శాఖ తరఫున అన్ని అవకాశాలు కల్పించి వారికి కూడా మేము సహకరించి రైతులకు లాభపడే విధంగా మీరు కూడా నష్టపోకుండా ఉండే విధంగా ట్రేడర్స్ మాకు సహకరించి ముందుకోవాలని ట్రేడర్స్ కూడా మేము మా మార్కెటింగ్ శాఖ